సిఐడికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఓ పక్కన హైకోర్టులో క్వాష్ పిటిషన్కి సంబంధించినంత వరకు వాయిదా పడితే మంగళవారం అది సంతోషపడే లోపే మరొక సమస్య ఏమొచ్చిందంటే కస్టడీ ఓ పక్కన కింద కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు నిన్ననే దాని వాదనలు అయిన వాళ్ళ తెలుగుదేశం పార్టీ లాయర్లు వాదించాల్సి ఉండగా క్వాష్ పిటిషన్ని వచ్చే వారానికి వాయిదా వేస్తే ఇక్కడ కస్టడీ ఈ లోపు తీసుకుంటాం వద్దని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో హైకోర్టు చంద్రబాబు కస్టడీని చంద్రబాబుని కస్టడీకి ఇవ్వాలంటే విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టు విచారణ జరిపింది అవసరంగా కింద కోర్టు విచారణ జరుపుతున్నటువంటి సందర్భంలో అది అయ్యాక చేస్తారు ఇక్కడ కస్టడీకి ఇచ్చేస్తే ఆత్మని పైన కోర్టు తీర్పు ఇవ్వాలి కానీ ఆ పిటిషన్ విచారణ ఆపని ఆదేశించింది ఈ నెల పద్దెనిమిది వరకు దాని మీద విచారణ చేపట్టద్దని ఆదేశించింది చంద్రబాబును సోమవారం వరకు కస్టడీకి తీసుకోవద్దని సిఐడికి స్పష్టం చేసింది అంటే పద్దెనిమిదో తారీఖు దాకా విచారణ వాయిదా పడుతుంది అప్పుడు కోర్టులో విచారణ జరిగితే దాని తర్వాత కార్యక్రమం అప్పుడు ఏది హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద విచారణ జరిపి క్వాష్ పిటిషన్ కొట్టేస్తే అప్పుడు సిఐడి కస్టడీ పిటిషన్ ముందుకు వస్తుంది అప్పుడు సిఐడి కస్టడీ పిటిషన్ మళ్ళీ విచారిస్తే ఇది క్వాష్ అయిపోతే బాబు బయటకు వచ్చేస్తారు లేదు అంటే కనుక అప్పుడు మళ్ళీ ఇక్కడ కనుక కొట్టేస్తే ఇంకోవైపు కింద కోర్టులో కస్టడీ పిటిషన్ వస్తుంది అప్పుడు కస్టడీ మీద విచారణ జరుగుతుంది కస్టడీ మూడు రోజుల్లో నాలుగు రోజులు ఇవ్వాల్సి వస్తుంది ఇది ఓవరాల్గా జరిగే ప్రక్రియ